మీడియా మిత్రులందరికీ నమస్కారం. బలగంకి కంటిన్యూగా ఆఫీస్లోనే ఈవెంట్స్ జరుగుతున్నాయి. మా ఆర్టిస్టులు మా టెక్నీషియన్స్తో పాటు ఈరోజు స్పెషల్ గెస్ట్గా హరికృష్ణ మామిడ గారు వచ్చారు ఈ సాంగ్ లాంచ్ చేయడానికి. ఈ సాంగ్ ఇప్పుడు మీరు వినటానికి జస్ట్ ప్లే చేయడం జరిగింది. సో హరికృష్ణ గారు ప్లీజ్ కమ్ టు ద డయాస్. అలాగే హర్షిత్ అండ్ అన్సిత, దర్శి, వేణు, కావ్య మీరు ముందు కూర్చోండి. అమ్మ మీరు ముందుకు వచ్చి కూర్చోండి, మళ్ళీ పైకి వచ్చి. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్, సినిమా బ్యాక్ బోన్ సుధాకర్ రెడ్డి గారు, కొమరయ్య పాత్ర. మొన్న ఆల్రెడీ మీకు ఈ పాత్రలో ఈ సినిమాలో చేసిన వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేశాం. చూడు, ఇందాక మీరు పాట విన్నదే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఎలాంటి సినిమా మీరు చూడబోతున్నారని. ఇప్పటికి ఆల్రెడీ ఒక 3 షోస్ ప్లస్ సెన్సార్ వాళ్ళతో 4 షోలు కంప్లీట్ అయ్యాయి. సో ఫస్ట్ షో హైదరాబాద్లో హరికృష్ణ మామిడ గారితో పాటు చాలామంది సినిమా చూశారు. సో ఈరోజు స్పెషల్గా హరికృష్ణ గారిని నేను పిలిచింది అందుకు. ఎప్పుడు మా సినిమా గురించి దిల్రాజు లేకుంటే వేణు లేకుంటే దర్శి మాట్లాడడం కాదు. సో మీరు ఆ రోజు సినిమా చూసిన తర్వాత వాళ్ళు మమ్మల్ని అప్రిషియేట్ చేసింది మామూలు విషయం కాదు. అంటే జనరల్గా సినిమా చూపించాం కాబట్టి సినిమా చూసేసి బాగుందని చెప్తారు, ఏమైనా జనరల్గా అలాంటి షోలల్లో నచ్చలేదని ఎవరు చెప్పారు, మాట్లాడకుండా వెళ్ళిపోతారు. లేదా నచ్చినప్పుడు మాత్రం, ఒక మంచి సినిమా చూసినప్పుడు ఆ ఫీలింగ్స్ ఏవైతుంటాయో కంటిన్యూగా సినిమా చూసిన తర్వాత కూడా వాళ్ళు ఫోన్లు చేసి మాట్లాడడం కాదు, చాలా ఫేస్బుక్లలో అక్కడ పోస్టులు పెడుతున్నారు అబౌట్ బలగం గురించి. అందుకు బాగా నచ్చి నేను ఈరోజు హరికృష్ణ గారిని ఇక్కడికి పిలవడం జరిగింది. థ్యాంక్ యూ హరికృష్ణ గారు మా కోసం టైం స్పేర్ చేసి వచ్చినందుకు. అండ్ ఆఫ్టర్ దట్ నిజామాబాద్లో ఒక షో వేసాము. ఆ రోజు చూసిన వాళ్ళందరూ సినిమా కాదు, ఇది మా ఊరు, మా ఇల్లు, మా ఇంట్లో ఉన్న కుటుంబంతో పాటు స్క్రీన్ మీద చూసుకుంటున్నట్టుంది అనే ఫీలింగ్తో వాళ్ళందరూ, మామూలు అప్రిషియేషన్ కాదు, ఈవెన్ జనరల్ ఆడియన్స్. అలాగే మొన్న మహబూబాద్లో వేసాము. సో అక్కడ కూడా సేమ్ రియాక్షన్. ఇందాక మీరు కొన్ని క్లిప్స్ సినిమాలు చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడిన క్లిప్స్ చూశారు. సో 50 సినిమాలు తీసిన నాకు మొన్న సెన్సార్ వాళ్ళ దగ్గర ఒక అనుభూతి. హర్షిత్ అన్సితతో పాటు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడానికి వెళ్ళాను నేను. యాక్చువల్ ఫస్ట్ సినిమా కదా వాళ్ళని, వాళ్ళకి సెన్సార్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేద్దామని. అక్కడ చూసిన వాళ్ళు జనరల్గా ఆ సెన్సార్ అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడకూడదు, దానికి సంబంధించిన కట్స్ కానీ డైలాగ్స్ కానీ చెప్పాలి అంతే, లోపల ఎవరు మాట్లాడకూడదు. కానీ వాళ్ళు ఎవరు ఆపుకోలేకపోయారు సినిమాని చూసి. ఏం సినిమా చూపించారు అసలు, సాధారణంగా ఇలాంటి చిన్న సినిమాను కానీ వచ్చి మాకు చాలా సినిమాలు నచ్చవాలా నిద్రపోతాము, కానీ లాస్ట్ వరకు ఎలా కూర్చోబెట్టారు, ఎంత ఏడిపించారు, ఇది సినిమా కాదు జీవితం అని వాళ్ళు అప్రిషియేట్ చేశారు. ఇవన్నీ అంటే అనుభూతులు ఇవి మాకు కొత్త కాదు. మంచి మంచి సినిమాలు తీసిన మాకు ఒక బొమ్మరిల్లు కానీ, ఒక శతమానం భవతి, నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, ప్రేక్షకులు పెద్ద సక్సెస్లు చేసి ఇప్పటికీ ఫ్యామిలీలో ఎక్కడికి వెళ్ళినా ఆ బొమ్మరిల్లును శతమానం భవతిని గుర్తు చేయని ఫ్యామిలీ క్రౌడ్ ఉండదు. సో అలా ఈరోజు మా పిల్లలు హర్షిత్ అండ్ అన్సితని ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ చేస్తూ చేసిన ఒక బలగం, ఇంత రెస్పాన్స్ వస్తుంటే ఎప్పుడెప్పుడు 3వ తారీఖు వస్తుందా, ఎప్పుడెప్పుడు ప్రేక్షకులు మీడియా వాళ్ళు ఈ సినిమాకి అప్రిషియేషన్ ఇస్తారా, మీకు మాకు ఏవైతే వస్తున్నాయో అవే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డెఫినెట్గా చూసిన తర్వాత మీరు అందరు కూడా అలాగే రియాక్ట్ అవుతారని వెయిటింగ్లో ఉన్నాం. సో ఈరోజు ఈ 3rd సాంగ్ బలరామ నరసయ్యో అనే 3rd సాంగ్ లాంచ్ అయింది. సో ఇప్పుడు వేణు, దర్శి అందరం మాట్లాడుతూనే ఉన్నాము. మేము అందరం మాట్లాడేది మా సినిమా గురించి ఎప్పుడు చెప్పుకోవడమే, ఒక మంచి సినిమా తీసాం కాబట్టి. నేను ఇంతకుముందు కూడా మీడియా వారిని నేను రిక్వెస్ట్ చేసింది అదే. చూస్తున్నాను మీరందరూ ఈ సినిమాకి మామూలు సపోర్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఇలాంటి సినిమా ఒక చిన్న సినిమా ఇది. దిల్రాజు వెనకాల ఉన్నాడు కాబట్టి ఒక బ్యాక్ బోన్ లాగా ఉంది, కానీ మామూలుగా అయితే ఇట్స్ వెరీ 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 స్మాల్ ఫిలిం.
ఈ స్మాల్ సినిమా బాగున్నదాన్ని మీరు ప్రేక్షకుల దగ్గరికి ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా చేస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సినిమాని ఇలాగే ఇంకా మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను నా మీడియా మిత్రులందరినీ. సో వేణు, దర్శి, మీరు క్విక్ మాట్లాడేస్తే అసలు మాట్లాడాల్సింది ఓల్డ్ హరికృష్ణ గారు. భీమ్స్ భీమ్స్ నిన్నే మర్చిపోయాను. అసలు సాంగ్ నీది వల్ల నీ ఈవెంటే ఇది, కానీ మర్చిపోతున్నాం ఈ ఎమోషన్లో ఏం గుర్తుకు రావట్లేదు. సో భీమ్స్ నీ సాంగ్స్ గురించి మాట్లాడు.